రైతులకు కౌలు రైతులకు ఇద్దరికీ రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది ఇద్దరికి ఇవ్వడం కుదరదని ఎవరికో ఒకరికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టారు గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి తుమ్మల స్పందిస్తూ అది రైతులు కౌలు రైతుల మాట్లాడుతున్నారు విధానపరమైన నిర్ణయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు సఖ్యత కుదరడం లేదనే అంశం ఇప్పటికే ప్రచారంలో ఉన్నది రైతు భరోసాపై మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో ఇది మరోసారి నిరూపితమైంది కౌలు రైతులకు రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ఒక విధంగా చెప్తే ఆ శాఖ మంత్రి తుమ్మల అందుకు భిన్నంగా చెప్పడం గమనార్హం కౌలు రైతులకు రైతు భరోసా అంశంపై రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమైంది రెండు వేల పంతొమ్మిదిలో రైతు బంధు పెట్టుబడి సాయాన్ని నాలుగు వేల నుంచి ఐదు వేలకు పెంచే సందర్భంలో కౌలు రైతులకు పెట్టుబడి సాయంపై కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ నేను బాధ్యత గల ముఖ్యమంత్రిగా చెప్తున్నా రైతులకు మేం సాయం చేస్తున్నాం కాబట్టి మీరు మానవీయ కోణంలో ఆలోచించి కౌలు రైతులకు సాయం చేయాలి ఇది రైతులు కౌలు రైతుల మధ్య జరగాల్సిన విషయం ఆ ఇద్దరి మధ్య సమస్యతో ప్రభుత్వానికి సంబంధం లేదు అని నిక్కచ్చిగా చెప్పారు రైతు భరోసా పంట సాగు చేసిన రైతులకు మాత్రమే అందిస్తామని మంత్రి తుమ్మల తేల్చి చెప్పారు తొంభై తొమ్మిది శాతం కాదు రెండు వందల శాతం చెప్తున్నా పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం కూడా అదే అమలు పోతున్నది అని స్పష్టం చేశారు దీంతో రైతు భరోసాలో కోతలు తప్పవని తేలిపోయింది